అలాగే కంగనా మేడం తోట యాక్ట్ చేసింది చాలా సంతోషం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. కానీ ఫస్ట్ కంగనా మేడం చూసేప్పుడు కొంచెం భయం వేసింది నాకు, ఎందుకంటే వచ్చేప్పుడు ఒక ఐదుగురు గన్మెన్ తోటే వస్తారు. మేడం వచ్చినప్పుడు నవ్వుతూనే వస్తారు, ఆనా పక్కన ఉన్న వాళ్ళు కొద్దిగా కూడా నవ్వరు. మన వెళ్ళి మేడం దగ్గర మాట్లాడితే మనకు కొంచెం కొద్దిగానే ఇంగ్లీష్ వచ్చి హిందీ రాదు. మన వెళ్ళి మాట్లాడితే ఫేస్ ఇవి మారిందంటే వాళ్ళు గన్ను మన పక్క తిప్పేస్తారేమో భయం. మనం సో మాట్లాడటం కూడా చూసి మాట్లాడాలి. తర్వాత ఒకరోజు మేడం దగ్గర నేను అడిగేశాను, నేను మెసం మేడం ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ జరిగింది, మేడం నాకు ఒక డౌట్, నేను హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నానా పాకిస్తాన్ బార్డర్లో షూటింగ్ చేస్తున్నా డౌట్ అన్నాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా వెనక ఇది నుంచి ఉన్నారంటే కొంచెం బయటికి పంపిస్తే కొంచెం ఫ్రీగా పనిచేయచ్చు మేడం. వాళ్ళు ఏదో జోక్ చేసుకుని ఏదో నొక్కారు అనుకోండి ప్రాబ్లం. మేడం దగ్గర చెప్పాను, మేడం హ్యాపీగా పంపించారు. పంపించిన వెంటనే సరే ఓకే మేడం దగ్గర మాట్లాడి చూద్దాం. ఎన్మెన్ ఉన్నప్పుడు మేడం కూడా అలాగే ఉంటారా అన్నాను. హాయ్ కంగనా మేడం, ఫస్ట్ డే హాయ్ కంగనా మేడం. తర్వాత సెకండ్ డే హాయ్ కంగనా. తర్వాత నవ్వి బాగా మాట్లాడుతున్నారు, జోక్ చేస్తే బాగా నవ్వుతున్నారు. లాస్ట్లో వెళ్ళినప్పుడు హాయ్ కంగు, ఓకే బాయ్, హౌ ఆర్ యూ. సో ఒక బేబీ లాగా ఉన్నారు మేడం. సో ఈ బాంబేలో షూటింగ్ చేసేప్పుడు ఇంట్లోంచి ఫుడ్ అన్నీ చాలా బాగా 15 డేస్ ఇంట్లోంచే ఫుడ్ వస్తుంది. అయ్యో ఇది ముందు తెలిసి ఉంటే మనం గన్మెన్ బయటకు పంపించామని కాదు కదా, తప్పుగా మాట్లాడేసాం మనం. సో మ్యామ్ చాలా థ్యాంక్స్ మీతో వర్క్ చేసింది. సో హ్యాపీ మహిమ. ఇప్పుడు మలయాళం పెద్ద హిట్ అయింది ఒక పిక్చర్, 100 crores చేస్తుందంట మేడం. మీకు తోటి యాక్ట్ చేయటం మా లక్ మేడం, థ్యాంక్ యూ. అలాగే వడివల్ అన్నయ్య, తర్వాత కీరవణి గారితో వర్క్ చేయటం చాలా లక్ నాకు. ఎందుకంటే ఆయన సాంగ్స్ ఇప్పుడు కాదు చిన్నప్పుడే ఉంది ఆయన సాంగ్స్ అన్నీ మంచి మంచి. కీరవణి గారు అక్కడ మా బాలచంద్ర గారితో ఒక పిక్చర్ చేశారు, ఆ దాంట్లో వచ్చిన సాంగ్ని మేము స్టేజ్లో డ్యాన్స్ చేస్తాం. సో ఇప్పుడు ఆస్కార్ విన్నర్తో వర్క్ చేయటం చాలా సంతోషం. ఈ పిక్చర్లో రీరెకార్డింగ్ చూడాలి, ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆ చంద్రముఖిలో ఎంత భయం వచ్చిందో, చంద్రముఖిలో క్లైమాక్స్లోనే భయం వస్తుంది జ్యోతిక మేడం. దీంట్లో ఇంట్రోల్ బ్లాకే వాసుగారు ఒక మ్యాజిక్ చేశారు. సో దానికి మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ కంగనా మేడం సెకండ్ హాఫ్లో చూస్తే మీరు అందరూ ఇప్పుడు ఇంత అందంగా కూర్చున్నారు ఇక్కడ థియేటర్లో చూస్తే చాలా భయం వస్తుంది. నేను నిన్నే ఫిల్మ్ మొత్తం చూశాను. సో ఈ పిక్చర్లో వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్కి, తర్వాత ఆర్టిస్టులకి అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి వాస్తారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. ఎస్, మనం క్యూఎన్ స్టార్ట్ చేసేద్దాం.